నమస్తే, వెల్కమ్ టు కేసిక్స్. నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా, బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థిగా బిగాల గణేష్ గుప్తా గారు మొదటి నామినేషన్ నిన్న వేయడం జరిగింది. ఈరోజు రెండవ నామినేషన్ వేయనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఇందులో పాల్గొననున్నారు. మరి వారి బిగాల గణేష్ గుప్తా గారి యొక్క నివాసం వద్ద ఉన్న మనం మరి కొద్దిసేపట్లో వారు రెండో నామినేషన్ వేయడానికి బయలుదేరనున్నారు. ఇక్కడ మన నిజామాబాద్ ఇక్కడ నివాసం మొత్తం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, కుల సంఘాలతో కలిసి నామినేషన్ వేయడానికి వెళ్ళనున్నారు. ఒకసారి మనం వాళ్ళ నివాసం యొక్క విజువల్స్ని చూసుకుందాం. మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, నిన్న మొదటి నామినేషన్ కంప్లీట్ అయింది బిగాల గణేష్ గుప్తా గారిది. ఈరోజు రెండో నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్సీ కవిత గారు కూడా దీనికి హాజరు కానున్నారు. ఎంతమంది ర్యాలీతో ఈ నామినేషన్కి వెళ్ళనున్నారు సార్? మరి ఈరోజు రెండో రోజు, మరి మొదటి నామినేషన్ మరి కవిత గారి సమక్షంలో మరి అవుతున్నారు. మరి మా ఎమ్మెల్యే గారికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మరి చూస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద సంఖ్యలో అంటే మా కార్పొరేటర్లు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, మా నాయకులతో సహా కలిసి మరి ఈరోజు నామినేషన్ జరుగుతుంది. మరి చూస్తూ ఉన్నాం, గత 9 సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మా నిజామాబాద్ పట్టణంలో మరి కవిత గారి ఆశీస్సులతో మా ఎమ్మెల్యే గారు 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఒక సంక్షేమం ఒక అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజలు, నిజామాబాద్ ప్రజలు చాలా విఘ్నులు, మరి పని జరిగింది కాబట్టి దాన్ని చూసి మరి మా ఎమ్మెల్యే గారికి ఓటేసి మూడోసారి గెలిపిస్తారని చెప్పి, తద్వారా ఈ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు మరి మూడోసారి గవర్నమెంట్ ఏర్పరిచి మరి రాష్ట్రాన్ని సుపన్నంగా సుసంపన్నంగా పరిపాలిస్తారని చెప్పి, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో విస్తరించి దేశానికి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ, జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. తెచ్చుసారిగా మొదటి నామినేషన్ ఎంతో విజయవంతంగా కవిత గారితో అయిపోయింది. అలాగే సెకండ్ నామినేషన్ కూడా ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో బిగాల గణేష్ గుప్తా గారికి కంగ్రాచులేషన్ చెప్తూ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. మరికొందరు ఈ కార్యకర్తలు, నాయకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీశైలం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఈరోజు బిగాల గణేష్ గుప్తా గారు రెండో నామినేషన్కి వెళ్తున్నారు, అలాగే ప్రజలలో కూడా మంచి స్పందన ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, బిగాల గణేష్ గుప్తా గారు వస్తారని ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు శుభదినం. నిన్న మా అర్బన్ ఎమ్మెల్యే అర్బన్ టైగర్ గణేశన్న గారు మొదటి విడత నామినేషన్ వేశారు. మళ్ళీ ఈరోజు గౌరవనీయులైన ఎమ్మెల్సీ కవితక్క గారితో కలిసి రెండో నామినేషన్ సెట్ వేయబోతున్నారు. ఆయనకు తిరుగులేదు. నిజామాబాద్ ప్రజలందరూ ఏకతాటిగా వన్ సైడ్ వార్ అన్నట్టుగా గణేష్ గుప్తా గారిని గెలిపించుకుందామనే ఆలోచనలో ఆయన ప్రజలు ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజలందరికీ ఒకటే కోరేది ఏంటంటే, గణేష్ అన్న గారు 2 సార్లు భారీ మేజార్టీగా ప్రజలందరూ గెలిపించారు, ఈసారి కూడా భారీ మేజార్టీతో గెలిపిస్తే మన నగరము ఇంకా సుందరీకరణగా తయారవుతుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ఎన్నో పథకాలని పెట్టినాడు, ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా గణేష్ అన్న గారిని భారీ మేజార్టీతో గెలిపించాలని ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై గణేష్, జిందాబాద్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారా, నిజామాబాద్ ప్రజలంతా కూడా ఏకతాటిగా ఉండి బిగాల గణేష్ గుప్తానే గెలిపించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మళ్ళీ గణేష్ అన్నను గెలిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొందరు నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ టౌన్ సెక్రటరీ, మాజీ కార్పొరేటర్ మురళి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఈరోజు బిగాల గణేష్ గుప్తా గారు రెండో నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరమైన విషయం. బిగాల గణేష్ గుప్తా గారు ఒకసారి ఎంపీగా అపోర్ట్ చేసారు, రెండవసారి ఎమ్మెల్యేగా నిజామాబాద్ అర్బన్ నుంచి ప్రాతినిధ్యం వచ్చి రెండోసారి ఎమ్మెల్యే అయినారు. ఇది మూడవసారి ముచ్చటగా నిజామాబాద్ ప్రజలందరూ కూడా మళ్ళా బిగాల గణేష్ గుప్తా ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఈసారి బిగాల గణేష్ గుప్తా బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి మీదనే ఓటు అడగబోతున్నాం. గతంలో 40-50 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ నిజామాబాద్ అభివృద్ధి విషయం పట్టించుకోలేదు. కానీ బిగాల గణేష్ గుప్తా ఎమ్మెల్యే అయిన తర్వాత నగరమే ఏకైక లక్ష్యంగా డెవలప్మెంట్ పేరుతో పనిచేయడం జరిగింది. ఎక్కడ చూసినా రోడ్లు, డివైడర్, సెంట్రల్ లైటింగు, పార్కులు, పెద్ద పెద్ద డ్రైన్లు నిజామాబాద్కి ఒక రూపురేఖలు చేయడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినరు, మంత్రులు అయినరు, చైర్మన్లు అయినరు, మున్సిపల్ మేయర్లు అయినరు.
కానీ నిజామాబాద్ అర్బన్ ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయినట్టు రెండుసార్లు మున్సిపల్ చైర్మన్ అయినట్టు ఎంపీ అరవింద్ ఇలా ఎంపీ, కానీ నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ నిధులు తెచ్చిన పరిస్థితి లేదు. 2014 కంటే ముందు నిజామాబాద్ పరిస్థితి అధ్వానంగా ఉండే. 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ బిగాలయ గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి ఏకైక లక్ష్యం పనిచేయడం, అభివృద్ధితో పాటు నిజామాబాద్ అన్ని వర్గాలను కలుపుకొని అన్ని కులాలను గౌరవించి అన్ని మతాలను గౌరవించి ఎన్నడూ లేదు. ప్రజలకు ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు చైర్మన్ ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదు. ఇలా బిగాలయ గణేష్ గుప్తా 24 బిగాలయ గణేష్ గుప్తా అంటే ప్రజలు అన్ని కులాలకు అన్ని మతాలకు అందరితో కూడా దగ్గర ఉన్న వ్యక్తిగా, ప్రేమగా ఉన్న వ్యక్తిగా, ఆప్యాయత ఉన్న వ్యక్తిగా మొట్టమొదటిసారి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మాకు గౌరవిస్తున్నాం మాట్లాడిస్తున్న విషయాన్ని ఇలా చర్చ జరుగుతుంది. గతంలో ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే ఇంటికాడ మంత్రులు ఇంటికాడ ఇంటి బయట నిలబెడుతున్నారు, ఆ బయట నుంచి బయట పంపిస్తారు. కానీ ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వచ్చి మన సమస్యలు ఏందో మన కష్టం ఏందో అవన్నీ తెలుసుకొని ఇలా మమేకమై పనిచేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మరోసారి రెండో నామినేషన్ ఇవ్వడం అవుతుంది. ఈ నామినేషన్ సందర్భంగా కవితగా కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి ఇంకా నగరానికి 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలు మళ్ళీ ఒకసారి బిగాల గణేష్ ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నారు. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే నిజామాబాద్ అర్బన్ ఉన్నట్టు కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తం చూసుకున్నట్టయితే ఇలా అనేక మందికి ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేదా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఏదే మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, ఏ ఇంటింటికి నీళ్ళు అందించే కార్యక్రమం కావచ్చు, 24 కరెంటు కావచ్చు, ఇలా అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ సంతోషంగా. దాంతోపాటు నిజామాబాద్ కాదు తెలంగాణలో మొత్తం ఉన్న బీడీ కార్మికులకు సుమారు 420,000 మంది బీడీ కార్మికులు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఈ 2014 తర్వాత చాలా మంది నుంచి సుమారు 100,000 మంది బీడీ కార్మికులు కొత్త నెంబర్లు వచ్చినాయి. ఆ కొత్త నెంబర్లు పిఎఫ్ పొందినటువంటి బీడీ కార్మికులు కూడా కేసీఆర్ ఈ మధ్య జరిగిన ప్రతి కామరెడ్డి మీటింగ్లు కాదు జగిత్యాల మీటింగ్లు కాదు, ఏవైతే బీడీ కార్మికులు కొత్త నెంబర్లు వచ్చిన వాళ్ళు కూడా 3,000 పెన్షన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ నిజామాబాద్ తెలంగాణ ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు దాని నుంచి బయటపడాలంటే ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము 400 సిలిండర్లు ఇలా 1,000 రూపాయలు చేయడం జరిగింది. కానీ దానివల్ల కుటుంబాల ఆర్థిక భారం మరి ఇబ్బంది పడతా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సంక్షేమ పథకాలతో పాటు ఇలా 9,000 రూపాయలు ఉన్న సిలిండర్ కేవలం 400కి అందిస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ మాట ఇస్తే మాట ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి అందరూ కూడా అర్థం చేసుకొని ఇలా మన బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి అనే స్కీమ్ కింద ప్రతి ఒక మహిళకు అంటే బీపీఎల్ కింద ఉన్నటువంటి అందరికీ కూడా 3,000 జీవన వృత్తిస్తానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటు అయితే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఏకైక ప్రభుత్వం మీద ఉన్నట్టే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ బిగాల ఎమ్మెల్యే పోటీ చేశారు. అందరి మరోసారి మన బిగాల గారిని ఆశీర్వదించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారుగా ఎన్నో సంక్షేమ పథకాలు మన నిజామాబాద్ నగరం కూడా 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలనుకుంటే మనం తప్పకుండా బిగాల గణేష్ గుప్తా గారికి ఓటేసి మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మన ఇంటింటికి చేరబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నూడా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ప్రజలలో చూసుకుంటే అందరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది, మిమ్మల్నే గెలిపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు మేము నామినేషన్ వేయడానికి, సెకండ్ సెట్ నామినేషన్ వేయడానికి కవిత మేము గౌరవనీయులు కవితక్క గారితో గణేష్ అయ్యన్న గారు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఇది నామినేషన్గా మేము భావిస్తలేము. మేము గెలిచిన తర్వాత ర్యాలీ ఏదైతే ఉంటుందో ఆ విధంగా దీన్ని భావిస్తున్నాం. ఎందుకంటే గణేష్ అన్న పెద్ద మెజార్టీతో గెలుస్తారు. దానికి కారణం ఏంటంటే అమ్మ, లాస్ట్ టైం ఎవరైతే ఇక్కడ కార్పొరేట్ కాంటెస్ట్ చేసారు ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎవరైతే వచ్చిండ్రో కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ఆయన మన లోకల్ వ్యక్తి కాదు, ఆయన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. గతంలో 50 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన తర్వాత ఏ రోజు కూడా నిజామాబాద్ను పట్టించుకున్న పాపన పోలేదు. వాళ్ళకు ఇప్పుడు నిజామాబాద్లో ఆయనకు కనీసం గల్లీల పేర్లు కూడా తెలియదు. ఆయనకు నిజామాబాద్లో ఏ గల్లీలో ఎక్కడ పోతారు, ఏమో ఏ గల్లీని ఏ పేరు పిలుస్తారో తెలియదు. అలాగే ధనపాల సూర్యనారాయణ గారు, వారు కూడా ఈ రోజు పాలిటిక్స్లోకి వచ్చేసేసి నేను గెలుస్తానని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఆయన కూడా ఇక్కడ కూడా ఏ ప్రజలకు సేవ చేసిన పాపన పోలేదు. గణేష్ అన్న ప్రతి రోజు ప్రజల మధ్యలో ఉండి ఎన్నో సేవలు చేయడం జరిగింది. సంవత్సరంలో సుమారు 11 నెలలు ఆయన నిజామాబాద్నే ఉండి, భార్య పిల్లలను వదిలేసుకొని తను నిజామాబాద్లోనే ఉండి చిన్న చిన్న పనులను శ్రద్ధగా తిరుగుతూ బ్యాటరీ బండిలో, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న బ్యాటరీ బండిలో కూడా కూర్చొని ఆయనకు అగుపించే విధంగా చిన్న చిన్న పనులను ఆయన తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు చెప్పుకుంటా పోతే మనకు ఐటీఆఫ్ కూడా వచ్చింది, ఐటీఆఫ్ తీసుకురావడం జరిగింది. సుమారు అందులో 11 పైన చిలుకు యువత పిల్లలకు కానీ పిల్లలకు ఉద్యోగాలు రావడం జరిగింది.
జరిగింది. అలాగే నాక్ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. ట్యాంక్ బండ్ రూపంలో మనకు ఒక ట్యాంక్ బండ్ ఇక్కడ నిజామాబాద్లో మినీ ట్యాంక్ బండ్ కట్టడం జరిగింది. రైల్వే కమాండ్ దగ్గర ఈ గడ్డంలో మేము చిన్నగా ఉన్నప్పుడు అక్కడ నుంచి వాటర్లో వెళ్తుంటాం, రిక్షాలో వెళ్ళినా కానీ ఆటోలో పోయినా కానీ వాటర్ ఫుల్ ఉంటుండే, అక్కడ వెహికల్స్ పాడైతుండే. ఈరోజు దాన్ని ఎంతో కష్టపడి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి దాన్ని కూడా అక్కడ ఇంకో కమాండ్ కట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కంటేశ్వర్ నుంచి కానివ్వండి, మన నేలకాయలు ముబారక్నగర్ నుంచి కానీ ప్రజలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈరోజు దాని అక్కడ ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆయన చేయడం జరిగింది. రోడ్లు కూడా సుందరీకరణ చేయడం జరిగింది. నిజామాబాద్కు వచ్చిన ప్రజలు ఇది నిజామాబాద్ అన్నట్టు అవుతుంది. ఈసారి అన్నను గెలిపిస్తే హైదరాబాద్ దీటుగా నిజామాబాద్లో ఇంకా ఎన్నో వర్కులు చేయడం జరుగుతుంది, ఎన్నో వర్కులు శాంక్షన్ అయినా జరిగింది. ఒకవేళ ఎలాంటి పొరపాటు జరిగితే, ప్రజలు నిజామాబాద్ పొరపాటు చేస్తే నిజామాబాద్ ఇంకో 20 సంవత్సరాలు ఇంకకపోతుంది. కాబట్టి దయచేసి అన్నను నిజామాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున గెలిపించాలి. ఎందుకంటే పెన్షన్స్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సాయి షాది ముబారక్ కానివ్వండి, ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల దళిత బంధు కానివ్వండి, బీసీ బంధు కానివ్వండి, బైనాటి బంధు కానివ్వండి, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఇంకో రాజు రాబోయే రోజుల్లో ఇలాంటి స్కీమ్స్ ఇంకా వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను పేదరికం నుంచి ఉన్నత స్థాయిలకు ఎదిగించాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన మద్దతు తెలియాలని చెప్పేసి మీ అందరిని కోరుతూ సెలవు ఇచ్చుకున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ. చూసారా, ఇప్పుడు నిజామాబాద్ నగరం అన్నట్టు అభివృద్ధి చేశారు. మళ్ళీ బిగల గణేష్ గుప్తా గారు అన్నగారు వస్తే హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నారు. మరికొందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. టౌన్ జాయింట్ సెక్రటరీ చింతకల్ల రవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఇప్పుడు దాదాపుగా బిగల గణేష్ గుప్తా గారే గెలుస్తారని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు. దాదాపు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? ముందుగా అందరికీ జై తెలంగాణ. ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ పరిస్థితిని చూసుకుంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా మీరు ఎలక్షన్లో తిరిగే అవసరం లేదు. దేనికంటే మీ బిగల గణేష్ గుప్తా గారు నిజామాబాద్ అర్బన్కి ఎంతగానో డెవలప్ చేశారు. ఈ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్లు కానివ్వండి, అలాగే పార్కులు కానివ్వండి, ఇలా ఒకటని చెప్పకుండా ప్రతి ఒక్క విషయంలో తను తనంటూ ఒక ముద్ర వేసి నిజామాబాద్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మేము మీ బిగాల గణేష్ గుప్తా గారికి ఓటేస్తాం. కారు గుర్తుకే ఓటేసి వారిని భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. ఎందుకంటే పనిచేసే నాయకుడిని గెలిపించుకునే మినిమం బాధ్యత మనది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా కావాలి యువతకు. ముఖ్యంగా యువతకు ఏమవసరం అంటే జాబ్స్ అవసరం. వారికి జాబ్స్ అవసరం ఉన్నాయని చెప్పి అన్న ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన బైపాస్ రోడ్లో ఐటీ హబ్ను ఏర్పాటు చేసి వారికి సుమారుగా ఒక 1100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది పెద్ద విషయం. వారు కూడా చెప్తూ ఉంటే మాకు ఇది మీ బిగల గణేష్ గుప్తా గారు చేయడం వల్లే మేము జాబ్స్ చేసుకోగలుగుతున్నాము. ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా కావాలి. రాబోయే తరానికి ఇలాంటి నాయకుడు ఉంటేనే మాలాంటి యువతకు ఎంతో ముందుకెళ్తామని చెప్తే మాకు ఎంతో సంతోషం ఇస్తుంది. అలాగే మన పార్కుల విషయానికి వస్తే మన కిల్లా రోడ్లో గల బొడ్డెమ్మ చెరువు, ఈ బొడ్డెమ్మ చెరువుని నిజామాబాద్లో కాదు మన తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ 1గా చేసే దిశ మా అన్నగారు దాన్ని ఎంతో సుందరీకరణంగా చేశారు. ఎందుకంటే అక్కడ మన ఈ బతుకమ్మకు మొన్న వెళ్ళినటువంటి ఆడపడుచులు అక్కచెల్లు అందరూ కూడా అరే వా ఇంత మంచిగా చేశాడు మన బొడ్డెమ్మ చెరువుని, మాకు ఎంతో సంతోషం వేసింది. కాబట్టి ఇలాంటి నాయకుడు అనేది ఖచ్చితంగా మన నిజామాబాద్ అర్బన్కి కావాలి. ఇప్పటి పూర్త వచ్చి ఎవరైతే మాటలు చెప్తారో మాకు ఓటేయండి, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం అని చెప్పి అలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. నిజామాబాద్ని అర్బన్ చేసే ఏకైక వ్యక్తి ఎవరంటే ఈ గణేష్ గుప్తా గారే. మేము ఖచ్చితంగా వారి వెంట ఉంటాము, వారి వెంటే ఉంటూ వారికి ఖచ్చితంగా ఓటేస్తాము. మేము వేయడమే కాకుండా ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేపించి భారీ మెడితో సుమారుగా 55,000 పైన చిలుకుతోటి అన్నగారికి మేము గెలుపుని అందిస్తామని చెప్తే మాకు ఎంతో సంతోషం వేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టే పథకాలు, మన ముసలివారికి అనేది వృద్ధాప్య పెన్షన్, వారి ఇంటికి మేము గల్లీలో ప్రచారానికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా పెద్ద కొడుకులాగా మా కన్న కొడుకులాగా మాకు తన పెన్షన్ ఇవ్వడం అంటే మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక్కొక్కరు ఇళ్లలో మా కన్న కొడుకులే చూసే విషయం లేకుండా ఉండే విషయాన్ని తీసుకొని కేసీఆర్ గారు మాకు పెన్షన్ ఇస్తే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే పెళ్ళి పిల్లలకు పేదవారికి ఎవరైతే పెళ్ళిళ్ళు చేస్తున్నారో వారికి సుమారుగా 116 రూపాయలు వారికి అందిస్తున్నారు. అది వాళ్ళకి ఎంతో పెద్ద సహాయాన్ని అందిస్తుంది. వారు కూడా మా ఇంట్లో ఒక మేనమామలాగా ఉండి మా కేసీఆర్ గారు మాకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తున్నారు. మేము ఖచ్చితంగా వారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ లోకల్లో మన గణేష్ అన్న గారిని మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మన ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రతి ఒక్కరిని గెలిపించుకునే బాధ్యత మా అందరిది ఉందని చెప్పి వారు చెప్పి రాబోయే తరానికి మన ముఖ్యమంత్రి మన సీఎంగా కేసీఆర్ గారిని చేసుకొని ముందు కూడా వారిని ప్రధానమంత్రి గారు మేము చేసుకొని చూపిస్తామని చెప్తే మాకు ఎంతో సంతోషం ఇస్తుంది. ప్రతి ఒక్కరికి మేము చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మన అర్బన్లో కానివ్వండి, చుట్టుపక్కల ఎక్కడైనా కానివ్వండి, భారీ మెజార్టీతో కారు గుర్తుకు ఓటు వేసి పెద్ద మెజార్టీతో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై గణేష్ అన్న, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్.
చూసారుగా యువత కూడా ఐటీ హబ్ మా కోసం ఎంతో వేశారు. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే అది బిగాలన్న గణేష్ గుప్తా గారి చేసిన కృషి వల్లనే, ఈ అర్బన్ చేసిన డెవలప్మెంట్ వల్లనే. ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా ప్రజల నుంచి మంచి స్పందన కూడా వచ్చిందని చెప్పి, అదేవిధంగా ఆపద సమయంలో ఆపన్న అన్నదాతని ఆపదలో ఆపద సమయంలో ఆదుకునే ఎవరి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్న గారు చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా రెండు టర్ములు మన ప్రపంచాన్ని చిరిమేసిన టైంలో గణేష్ అన్న గారు వారు నేనున్నాను అనే ధైర్యాన్ని మన నిజామాబాద్ ప్రజలకు అందించారు. ఏ విధంగా అంటే కరోనా 2020లో వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనం అన్నం అందించే పొజిషన్ లేని సమయంలో నిజామాబాద్ ప్రజలకు నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి అన్నగారు ఒక స్థలాన్ని ఎంచుకొని అక్కడ డైలీ సుమారుగా 3000 నుంచి 4000 మందికి ఫుడ్ను ఏర్పాటు చేయించి దానిని మళ్ళీ ప్రత్యేక శ్రద్ధతో వివిధ కూడల్లో ఏర్పాటు చేయించి ఆటోలను పెట్టి ప్రత్యేకమైన పిల్లల్ని పెట్టి వారికి చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఎవరైతే కరోనా వచ్చి పేషెంట్లు ఇంట్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఫుడ్ని సప్లై చేయించి మరి రోడ్డుపై ఉన్నటువంటి నిరాశ్రయులకు వాళ్లకు తిండి తిందామంటే అన్నానికి ఇబ్బంది పడుతున్న వారికి కూడా నేనున్నాను వాళ్ళకి అని చెప్పి ప్రతి ఒక్కరికి మా ద్వారా మేము కార్యకర్తలుగా మేము అన్నగారి తరఫున వాళ్ళకి ఫుడ్ అందిస్తూ ఉంటే వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చారు. ఇలాంటి అన్న మీ ఇలాంటి మీ ఎమ్మెల్యే గారిని మేము ఇప్పటికీ చూడలేము. మాకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాయి. మేము ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పటికీ చూడలేము. మాకు ఇంట్లో వెళ్ళి అన్నం అడుకుందామంటే కరోనా టైం ఉంది, ఎవరు అన్నం వేసే పొజిషన్లో లేదు. కానీ మీలాంటి మీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఆయుర ఆరోగ్యంతో ఖచ్చితంగా 100 సంవత్సరాలు ఉండి ఈయన మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీరు రాబోయే కాలంలో మంచి పదవులు ఉండాలని చెప్పి వారు జీవిస్తే మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి వారందరి ఆశీస్సులు కూడా మా అన్నగారిపై ఉన్నాయి. రాబోయే కాలంలో భారీ మెజార్టీతో నిజామాబాద్ అర్బన్లో గణేష్ అన్న గారు గెలవబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేస్తున్నారు, ఓటేస్తారు కూడా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై గణేష్ అన్న, జై కవిత అక్క. థ్యాంక్ యూ సార్. చూసారుగా మనకు ఎంతో కష్టమైన సిచ్యువేషన్ వచ్చింది కరోనా టైం. ఆ టైంలో కూడా బిగాల గణేష్ గుప్తా గారు అందరి గురించి ఆలోచించి కరోనా టైంలో 4000 మందికి సరిపడ ప్రతిరోజు కూడా వంటలు చేపించి ఆటోలలో యూత్ పిల్లల్ని పెట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కరోనా టైంలో వంట చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ఆహారాన్ని అందించి ఆపదలో ఉన్నప్పుడు కూడా ఆదుకున్నాడు బిగాల గణేష్ గుప్తా అన్న. మరి యువత విషయానికి వస్తే యువత కూడా ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ అక్కడ ఇక్కడ వెళ్ళి చేసుకోవడం కష్టంగా ఉంటుంది. నిజామాబాద్ యువత ఇక్కడే ఉండి జాబ్ చేసుకునే విధంగా ఇక ఏదైతే ఐటీ హబ్ని ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా యువత అందరూ కూడా మేము ఇప్పుడు బిగాల గణేష్ గుప్తా అన్న వాళ్ళనే ఇక్కడ జాబ్ చేసుకుంటున్నామని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ఓటు బీఆర్ఎస్కే, బిగాల గణేష్ గుప్తా అన్నకే అని చెప్తున్నారు. కార్యకర్తలు అందరూ కూడా ఒకసారి మనం విశ్వాసంలో చూసుకుందాం. మొదటి విడత నామినేషన్ నిన్న వేయడం జరిగింది బిగాల గణేష్ గుప్తా అన్న గారు. ఈరోజు సెకండ్ నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్సీ కవిత గారు ఇందాకే ఇక్కడికి విచ్చేశారు. అలాగే కుల సంఘాలు కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ నాయకులు అందరూ పలు కుల సంఘాలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ అన్నతోటి నామినేషన్ వేయడానికి మేము వస్తామని చెప్పేసి చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి ర్యాలీగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మనం బిగాల గణేష్ అన్న గుప్తా గారి నివాసం చూసుకుంటే మొత్తం నాయకులతో టీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రజలతో ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడని ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మనం చూసుకుంటే ప్రజలందరూ కూడా ఏకతాటిగా పలు కుల సంఘాలు కూడా బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఏదైతే నిజామాబాద్ నగర అభివృద్ధిని చూసి ఇప్పుడు సెకండ్ నామినేషన్ వేయనున్నారు బిగాల గణేష్ గుప్తా గారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మన నగరాన్ని నిజామాబాద్ నగరాన్ని ఇంత సుందరంగా తీర్చిద్దారంటే దాని ఘనత ఓన్లీ మన బిగాల గణేష్ అన్నకు చెందుతుంది. అయితే 50 నుంచి 60 సంవత్సరాలు ఈ నిజామాబాద్ అర్బన్ని ఎంతోమంది పరిపాలించారు. అందులో టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక మంచి పీసీసీ లెవెల్లో ఒక మినిస్టర్ ఉన్న లెవెల్లో అందరూ అన్ని పదవులు అనుభవించారు. కానీ మన అర్బన్ని మాత్రం డెవలప్ చేయలేకపోయారు. దీనికి కారణం వాళ్ళ మన అర్బన్పై చిన్న చూపు. అయితే అర్బన్ ఎమ్మెల్యే అన్న గత 2014 నుంచి ఇప్పటివరకు 9 సంవత్సరాలు మనం ఒకసారి చూసినట్టయితే మన అర్బన్ని ఎంత సుందరీకరణ చేసిండో మనకు తెలుసు. అయితే నేను 4 ముక్కల్లో ఒకటి చెప్తా. మా అన్న బీగాల నగరాభివృద్ధిని అభివృద్ధి చేశారు చరిత్రలో నిలిచిపోయాలా. మేము నగర ప్రజలం అందరం ఉంటాం అన్నకు ఇలా వేలాలా. కానీ మా అన్నను మంత్రిగా చూడడం మా కళ అని మేము కోరుకుంటూ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి అన్నగారు కూడా వస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు K6కు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
థ్యాంక్ యూ సార్. చూసారుగా అందరూ కూడా బిగాల గణేష్ గుప్తాని అన్న మంత్రిగా చూడాలనే వారి కళ అని చెప్తున్నారు. అందరూ కూడా వాళ్ళు వెంబడే ఇప్పుడే పలు కుల సంఘాలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ వాళ్ళకి మద్దతు తెలుపుతుంది. బిగాల గణేష్ గుప్తా అన్నకి గెలిపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. నిజామాబాద్ నగర ప్రజలు కూడా అభివృద్ధిని చూసి కూడా అందరూ కూడా మళ్ళీ బిగాల గణేష్ గుప్తా అన్నను గెలిపిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు.